హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రుడి. రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ అంటూ చేసిన ప్రయోగం సంచలనాలకు వేదికైంది. వెంటనే ఆయన తాజాగా మిస్సింగ్ అంటూ మరో సినిమా ప్రకటించారు. తనకి పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు ఇలా కొందరు వల్ల తను త్వరలో మిస్ అయిపోయే ప్రమాదం ఉందంటూ ఆ సినిమా సారాంశం అని చెప్పుకొచ్చారు. అందులో తానే హీరోగా నటిస్తుండడం విశేషం. అయితే ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయంటే, ఆర్జీవి పవర్ స్టార్ సినిమా అని ప్రకటించి ఎన్నికల తర్వాత పరిస్థితులు, తర్వాత ఆయన భవిష్యత్తు అంటూ ప్రచారం చేశారు. నిజానికి ఆయన చెప్పిన రెండు మాటలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, అది సినిమా కానే కాదు, 37 నిమిషాల నిడివిగల ఒక షార్ట్ ఫిల్మ్. రెండవది, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అంటూ చెప్పి ఇంట్లో వాళ్ళు తిట్టడం, ఆయన పొలం పనులు చేసుకోవడం తప్ప మరొకటి గొప్పగా చూపించిన విషయం లేదు. రామ్ గోపాల్ వర్మకి వివాదాస్పద సినిమాలు తీయడం ఒక హాబీ. గొప్ప సెలబ్రిటీలు లేదా గ్యాంగ్స్టర్లు కావచ్చు, లేదా ముంబై మాఫియా కావచ్చు, సెక్స్ సినిమాలు కావచ్చు, ఏదైనా తీస్తారు. కానీ అందులో ఖచ్చితంగా ఒక కాంట్రవర్సీ లేదా సంచలనం ఉండేలా చూసుకుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, జనం ఆయన ఇంటర్వ్యూలు చూస్తారు కానీ సినిమాలు చూడరు అనే సంగతి అందరికీ తెలిసిన నిజం. నేనెప్పుడేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పే వర్మ ఒక మాట మీద నిలబడలేదు. ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్కు ఉన్నట్టే ఇతనిలో కూడా మల్టీ డైమెన్షన్లు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ కోసం బయోపిక్లు తీస్తూ ఊహాజనిత అవాస్తవిక కథనాలంటే నాకు ఇష్టం ఉండదు అంటూ వీరప్పన్, వంగవీటి రంగ, రక్త చరిత్ర ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు తీస్తారు. ఇది అపరిచితుల్లో ఒక షేడ్. అదే సమయంలో అభూత కల్పనలపై కూడా సినిమాలు తీస్తారు, అంటే దెయ్యం సినిమాలు లాంటివి. చివరికి రెమోలా మారి రొమాంటిక్ సినిమాలను దాటి సెక్స్ సినిమాలు కూడా తీసేస్తారు. అందుకని ఒక ఫ్రేమ్లో ఆర్జీవీని కూర్చోబెట్టడం. ఎందుకంటే సాధారణంగా తెలివితేటలో ఉన్నవారిని మేధావి అంటారు, అదే అపరిమిత తెలివితేటలో ఉన్న మేధావిని పిచ్చివాడు అని కూడా అంటారు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి వస్తే, ఆ సినిమా తీయడం వెనక ప్రధానంగా ఒక 20 కారణాలు మనం చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ లాంటి అపరిమిత మేధావి ఎందువల్ల సినిమా తీసాడనేది ఒక్క ముక్కలో మనం చెప్పలేం. కాబట్టి ఇందులో ఒక 20 కారణాలను మనం విశ్లేషించుకుంటే అందులో ఒకటి కన్సర్గా కనెక్ట్ అవుతుంది. అందులో మొదటిది, రాజకీయంగా పవన్ కళ్యాణ్ని అన్పాపులర్ చేయడం, అంటే జోకర్లా చూపించడం వెనుక అది కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రెండు, సినిమా ఇండస్ట్రీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యం. అయితే అది ఇండస్ట్రీలోనే కాదు, అన్ని చోట్ల ఉంటుంది. రాజకీయాల్లో, కుటుంబాల్లో, వివిధ దేశాల మధ్య అంతర్గతంగా, బహిర్గతంగా కూడా ఈ ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. కానీ గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా అంటే, ఒక నటి పవన్ కళ్యాణ్ని బహిరంగంగా తిట్టినప్పుడు ఆ ఇష్యూ ముదిరి పాకన పడడంతో సడన్గా ఆర్జీవీ ఎంటర్ అయ్యి నేనే అలా చెప్పమన్నాను, క్షమించండి అన్నాడు. ఒక ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వారసుడు ఇన్వాల్వ్ కావడంతో వేడెక్కిపోయిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని రామ్ గోపాల్ వర్మ వాడారనేది అక్కడ స్పష్టంగా బోధపడుతుంది. అంటే జనరల్గా దీన్ని మీడియా గేమ్గా అభివర్ణిస్తారు. అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనప్పుడు, వాతావరణం అక్కడ వేడెక్కిపోతున్నప్పుడు, మీడియా అనుకూల పార్టీలకు డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి కావాలని మరొక వివాదాస్పద జీవో లేదా ఇష్యూల్ని తెరపైకి తెస్తారు. అంతే, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకి సెన్సేషన్ న్యూస్ కావాలి కాబట్టి ఈ అసలు విషయాన్ని వదిలేసి అంతా అటు పరుగులు తీస్తారు. అంటే చిన్న గీత ముందు పెద్ద గీత గీస్తారనమాట. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెనుమాయ కబలిస్తుందని మాయాబజార్లో శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ ఘటోత్కజుడు ఎస్విఆర్కి బోధించిన అదే టెక్నిక్ ఇక్కడ ప్లే చేస్తారనమాట. దీన్నే రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి అనే తుఫాన్ను దారి మళ్లించాలంటే ఇష్యూని మరోవైపునకు మళ్లించడానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వాడారు. ఒక సుడిగాలి తాకిడికి కొమ్మలన్నీ విరిగిపోయినట్టు ఆమె ఆరోపణలన్నీ పక్కకు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు. దాంతో అసలు వ్యవహారం తెరమరుగైపోయింది. జనం దాన్ని మర్చిపోయారు, పవన్ కళ్యాణ్ మాయలోకి వచ్చేసారు. ఈలోపు సముద్రంలో తుఫాన్ వచ్చిందనుకోండి, పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా గాలిలో కొట్టుకుపోతుంది. ప్రజలు ఇటు నుంచి ఆ వార్తల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే జనం దృష్టిని మరల్చడానికి మీడియా ఆడే ఒక చిన్న ఆట. దాన్ని ఆర్జీవీ ప్లాన్ చేసి ఇటువైపుకి తీసుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయితే కొంచెం మాట కోటలు దాటిపోతూ ఉంటాయి. తాట తీస్తాను, తోలు తీస్తాను అంటుంటారు. అలాంటి పదవి ఏమైనా ఆర్జీబీపై వాడి ఉండవచ్చా? అందుకే ఈ షార్ట్ ఫిల్మ్లో తన అందరిపై చేజాడింపులు, నోటి తాలింపులతో ఎక్కువగా సినిమా నడిపించారు. ఇప్పుడు వారిద్దరికి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ వచ్చి అదేమైనా మనసులో పెట్టుకుని ఇలా సినిమా తీసాడా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. శివ సినిమాతో ఆర్జీవీకి బ్రేక్ వచ్చింది. అంతేకాదు, పూర్వాసనంలో వర్మ నాన్నగారు అక్కడే స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేయడం వలన ఆ ఇంటరాక్షన్ చిన్నతనం నుంచి పెరిగి ఇండస్ట్రీలో గ్రూప్తో వర్మ అసోసియేట్ అవ్వడం లేదా ఫ్రెండ్షిప్ లేదా పాజిటివ్ అటాచ్మెంట్ ఇలా ఏదైనా వర్మ వాళ్ళకే కుమ్మకాయడం ఒక రివాజ్గా మారిపోయింది. రెండో గ్రూప్లో ప్రస్తుతం 8 మంది హీరోలు ఉన్నారు. అవతల గ్రూప్లో కూడా గట్టి పోటీ ఉన్నా ఇటువైపు దూకుడు చూసి ఆధిపత్యానికి ఎసరు వస్తుందేమో అనే ఆందోళన కూడా అంతర్గతంగా కనిపిస్తుంది. వీరిద్దరితో పాటు మూడో ప్రత్యామ్నాయ వర్గం కూడా బలంగానే ఉంది. హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అది ఈ గ్రూపుల్లో ఎవరికి దక్కని అదృష్టం ఒక్క ప్రభాస్కే దక్కిందని చెప్పాలి. వారికి తోడు విజయ్ దేవరకొండ ప్రభంజనం గట్టిగానే వీస్తుంది. వీటన్నిటి మధ్య ఇండస్ట్రీలో ఆధిపత్యం ఒకే వర్గం దగ్గర కేంద్రీకృతమే కాకుండా అన్ని వైపులకి అటు ఇటు తిరుగుతుంది. వీటన్నింటి పరిణామాలు ఒకవైపు, మరోవైపు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్టీఆర్దే అని అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లోంచే వెళ్ళారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లోంచే వచ్చారు. ఆయన కూడా పార్టీ పెట్టారు. అందువల్ల భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ రాజకీయాలను శాసించే పరిస్థితులే కనుక వస్తే ఇటు ఇండస్ట్రీలో ఆల్రెడీ మైనార్టీలో పడిపోయిన హీరోలు రాజకీయాల్లో కూడా దిక్కుదోచకుండా అయిపోతే పరిస్థితి ఏమిటి? అందుకే పవన్ కళ్యాణ్పై సినిమా తీసి ఆయన అన్పాపులర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరికి ఎవరితోనే భయం లేదు. ఒక్క పవన్ కళ్యాణ్తోనే చిక్కంత. అందుకే వర్మ ద్వారా తనను టార్గెట్ చేశారా? మరెందుకు తీశాడు అంటే తను ఒక ఆర్జీవీ వరల్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఆ ఛానల్కి మైలేజీ కోసం పవన్ కళ్యాణ్ పాపులారిటీని వాడాడా అనేది కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం. తను నిజంగా డైరెక్ట్ చేస్తే సినిమా అలా ఉండదు. మొదట సినిమా ప్రారంభంలో 7 నిమిషాలు, చివర 7 నిమిషాలు మాత్రమే వర్మ తన టేకింగ్ తన మార్క్ ఉన్నాయని స్పష్టంగా బోధపడుతుంది. ఆ ఆర్టిస్ట్ని దూరంగానో లేదా చీకట్లోనో లేదా లాంగ్ షాట్లోనో లేదా సైడ్ యాంగిల్లోనో ఇలా చూపించి పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్తో ముందుకు నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ని ఒక అవగాహన లేని అసిస్టెంట్లపై వదిలేశారనేది స్పష్టమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే వర్మ ఇంటెన్షన్ ఇందులో కేవలం తన వెబ్ ప్లాట్ఫామ్పై క్రేజ్ తీసుకురావడానికి అనేది ఒక యాంగిల్లో స్పష్టమవుతుంది. చివరికి ట్రైలర్తో పవన్ అభిమానుల నుంచి త్రేయపుర వ్యతిరేకత రావడంతో ఇదేదో కొంపు మునిగే వ్యవహారంలో ఉందని వర్మ రియలిస్టిక్గా క్యారెక్టర్తో చివరి ఎంటర్ అయ్యి ఒక ఉపదేశం ఇచ్చి పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా చేసుండాల్సింది కాదు, అతనెవరో ఒక రాజు రవితేజను పట్టుకున్నావు, నిన్ను నీవు నమ్ముకో, నీ స్క్రిప్ట్ నీవు రాసుకో, నీ ప్లాన్స్ నీవు వేసుకో, ఎవరిపైనా డిపెండ్ కావద్దంటే హితోపదేశం చేసి ఆర్జీవీ ముగిస్తాడు. పవన్ ఫ్యాన్స్ని శాంతింపజేయడానికి పవన్ కాళ్ళ దగ్గర కూర్చొని మరీ మాట్లాడడం కేవలం వారి ఈగోని చల్లార్చడానికి అనేది తెలుస్తుంది. నన్ను తన్నినా నాకు బాధ లేదు, కానీ నేను చెప్పినట్టు విను అంటూ తనని కాలుతో తన్నుకుంటూ వెళ్ళిపోయిన పవన్ తీరు చూపించి తనను తాను డిగ్రేడ్ చేసుకున్నాడా లేక పవన్ అందరినీ కొడతాడా అని మరొకసారి గుర్తు చేశాడా లేక ఏం వర్మరా చివరికి మా పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అది మా బాస్ అంటే అని అభిమానులు అనుకునేలా చేశాడా? అది చూసేవాళ్ళ ఇమాజినేషన్కే వదిలేయాలి. నిజానికి ఒక వర్మ ఒక డైరెక్టర్ హీరోని హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేసి ప్రేక్షకులను మెప్పించాలో తనకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఎందుకంటే తను తీసేవన్నీ క్రైమ్ హర్రర్ సినిమాలే కాబట్టి. నిజానికి రామ్ గోపాల్ వర్మ వచ్చాడు పవన్ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఒక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనే క్యారెక్టర్ మాత్రమే కూర్చుంది, నేను కాదు కదా అని వర్మ అనుకుంటాడు. ఇది చాలామందికి అర్థం కావాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఎందుకంటే రామ్ గోపాలవరం దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా కొంత చదువుకోవాలి. ఇంతకీ విషయం ఏంటంటే ముందు మనందరికీ నేను ఎవరు అనేది తెలియాలి. ఉదాహరణకి ఈ భూమి మీద మీరు జన్మించారు, మీ తల్లిదండ్రులు మీకు ఒక పేరు పెట్టారు, ఆ పేరుతోనే మీకు ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ వస్తాయి. మీరేమో నేను నేను నా పేరు నా ఇల్లు నా వాళ్ళు ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా మీరు అనుకునేవన్నీ కేవలం 100 ఏళ్ళు ఈ భూమి మీద జీవిస్తే అంతవరకే మీతో ఉంటాయి. ఆ తర్వాత ఈ నేను నేను అనేది మీతో ఉండదు. ఈ సత్యాన్ని పట్టుకున్నవాడు రామ్ గోపాల్ వర్మ. అదే భగవద్గీత సారాంశం. ఈ భవబంధాలను వదిలించుకొని సన్యాసాశ్రమంలో స్వీకరించి ఈ నేను అనేదాన్ని వదిలించుకొని వెళ్ళినవాడే ఒక యోగి అవుతూ ఉంటాడు. వాళ్ళు వేసుకునే వేషధారణలు కానీ
ఈ గడ్డ మీసాలు పెంచుకుంటూ సన్యాసుల్లా తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనవాడు ఆ గీత దాటాడు కానీ ఇంకా సన్యాసాశ్రమంలో చేరలేదు. కానీ ఒక సన్యాసి జ్ఞానం వచ్చింది కానీ ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాడు. ఈ నేననే కాన్సెప్ట్ తనకు తెలుసు. అందుకనే నేను కానివాడు ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుంటే ఏంటి అని అనుకుని వెళ్ళి కూర్చుండిపోయాడు. తను కుటుంబాన్ని వదిలేశాడు, మనం వదలలేదు. మనం ఇంకా బాహుబంధాలు ఉచ్చులోంచి బయటపడలేదు కాబట్టి నేను, నా ఫ్యాన్స్, మా పవన్ కళ్యాణ్ అంటూ మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి అతను మనల్ని సెంటిమెంటల్ ఫూల్స్ అని చేసి ఒక ఆట ఆడుతున్నాడు. అతను పట్టించుకోడు, మనం పట్టించుకుంటాం. మనం రెచ్చిపోయే కొద్దీ అతను బలవంతుడైపోతూ ఉంటాడు. అతను ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటాడు. మన నెగిటివిటీని అతను క్యాష్ చేసుకుంటున్నాడు, మన బలహీనతలతో ఆటాడుకుంటున్నాడు. ఆర్జీవీ నిజంగా పవన్ కళ్యాణ్కి ఆ గాజు తేజ గురించి కొన్ని మంచి ముక్కలు చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సినిమా తీసి ఒక వాట్కా బాటిల్ దగ్గర పెట్టుకునే ఒక రెండు ఇంగ్లీష్ నవల్స్ పేర్లు చెప్పి తన ఇంటలెక్చువాలిటీని చూపించి చెప్పాల్సిన అవసరం ఏముంది? రేపు ఎప్పుడైనా ఏమైనా కాంట్రవర్సీ అయితే ఆ సినిమాలో మీరే డైరెక్ట్గా వచ్చి ఇలా అన్నారు కదా, మరి ఎందుకు జరగలేదు అంటే ఒక మందు బాటిల్ దగ్గర పెట్టుకుని చెప్పే తాగుబోతు బాటలు మీరు నమ్ముతారా అని తనే తిరిగి మనల్ని ఎదురు ప్రశ్నిస్తాడు. రేపు జరగబోయేది ఖచ్చితంగా అదే. మరో ముఖ్యమైన సంగతి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మునిగిపోయి ఉన్నాడు, అనుభవాలతో పండిపోయి ఉన్నాడు, కొన్ని గట్టి దెబ్బలే తినేసి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మంచి చెడు అన్నీ తెలుసుకుని ఉన్నాడు. ఈ సమయంలో రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేని ఆర్జీవీ లాంటి వ్యక్తి వచ్చి సలహాలు చెప్పాల్సిన అవసరం పవన్కి లేదనే చెప్పాలి. ఆ సంగతి ఆర్జీవీకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ తెలియంది జనాలకే అనుకుని ఆర్జీవీ తీశాడు, అది సంగతి. చివరికి ఆర్జీవీ వరల్డ్ అనే తన ఛానల్ ప్రమోషన్ కోసం తీసిన సినిమానే తప్ప మరొకటి కాదనేది 100% కరెక్ట్ అని చెప్పాలి. ఆ ఛానల్ కోసమే తను ఎన్నో మెట్లు దిగి సీ గ్రేడ్ సినిమాలు కూడా తీసేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. తనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే భవిష్యత్తులో తన రోజువారీ లైఫ్ స్టైల్కి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడనేది అందరికీ తెలియని మరో రిజం. ఆర్జీవీ దూకుడికి అడ్డుకట్ట వేయాలంటే సోషల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూస్ని లక్షల వ్యూస్ వచ్చేలా చూడకుండా ఆగితే ఆటోమేటిక్గా ఆయన తెరమరుగు అయిపోతాడు. జనం చూసే కొద్దీ ఆయన చెప్తూనే ఉంటాడు, ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఇదండి సంగతి. థ్యాంక్ యూ.